జీవనరేఖ ఏ విధంగా అయితే సీత గీత లోపల ఉన్నప్పుడు సురక్షితంగా ఉందో ఎప్పుడైతే గీత దాటిందో అప్పుడు మాయారావుడు తీసుకెళ్లాడో ఆ విధంగా మనం కూడా మన జీవితంలో ఈ జీవన రేఖను ధారణ చేసినట్లయితే ఈ జీవన రేఖను ప్రాక్టికల్గా చేసి చూపించినట్లయితే మనం కూడా సురక్షితంగా ఉంటాం మన జీవితంలో మనం గంటకోసారి చేతులు కడుక్కుంటాం రోజు శరీరానికి స్నానం కూడా చేస్తాం మన ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటాం కానీ మన మనసుని శుభ్రం లేదు నా మనస్సు ఇప్పటికీ గత జన్మల సంస్కారములు బాధాకరమైన జ్ఞాపకములు విమర్శాత్మక లేక తీర్పునిచ్చే అభిప్రాయములు అనే మురికి మచ్చలను వదిలించుకోలేదు ధ్యానం అనేది పరమాత్మని వాషింగ్ మిషన్లో ఆత్మను పరిశుద్ధం చేయటమే స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు ఇంటిని వంటిని అన్నిటినీ రోజు క్లీన్ చేసుకుంటాం కానీ మనసుని పరమాత్మ యొక్క వాషింగ్ మిషన్లో ఆత్మని శుభ్రం చేసుకోవాలి ఇంకా భగవంతుడు చెప్తున్నాడు సముద్రం సమీపంలో ఉన్నా కూడా మనం సముద్రం సమీపంలో ఉన్నా కానీ సముద్రం నీరు తాగటానికి ఉపయోగపడదు దాహం తీర్చడానికి నదీ నీళ్ళే కావాలి అలాగే స్నేహితులు బంధువులు ఎంతమంది ఉన్నా కూడా మన చుట్టూ స్నేహితులు బంధువులు ఎంతమంది ఉన్నా కూడా జీవితంలో భగవంతుని ఆశీర్వాదం మరియు తోడు నీడ తప్పక కావాలి ఈ సృష్టిలోని ప్రతి మనిషికి భగవంతుని యొక్క ఆశీర్వాదం తోడు నీడ తప్పక కావాలి ఇంకా భగవంతుడు చెప్తున్నారు ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది ఒదిగి ఉండటం ఇష్టం ఉండదు ఎదగాలని ఉంటుంది కానీ ఒదిగి ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు మనం పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనకి నేర్పించాడు ఏం నేర్పించాడు ఒదిగి ఉండటం నేర్పించాడు తల్లి గర్భంలో ఒదిగి ఉండటం తల్లి గర్భంలో ఒదిగి ఉంటాం కాబట్టే అన్ని అవయవములతో పరిపూర్ణమైన పసిపాపల ఎదిగి అందమైన ఈ సృష్టిలోకి వస్తున్నాం అందుకే ఎదగాలి అంటే ముందుగా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి భగవంతుడు చెప్తున్నారు ప్రతి మనిషికి ఎగదగాలని ఉంటుంది ఎదగాలి అని ఉన్న ప్రతి మనిషి ఒదిగి ఉండటం నేర్చుకోవాలి అని చెప్తున్నాడు ఇవి ఈశ్వరీయ మహావాక్యాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్